భారతదేశంలో రోజురోజుకి రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఇది మానవ తప్పిదాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ల మీద ఇనుప వస్తువులు పెట్టడం, గ్యాస్ సిలిండర్లు ఉంచడం, మరేదైనా వస్తువు నుంచి రాళ్ళు ఉంచడం, ఇలాంటివన్నీ పెట్టి రైలు పడే విధంగా చేస్తున్నటువంటి వీడియోల్ని అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో కూడా రైలు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇటీవల తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం అయితే జరిగిందనమాట. భాగమతి ఎక్స్ప్రెస్ కవరైపెట్టే స్టేషన్కి వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైన్ పై నుంచి కాకుండా లూప్ లైన్లోకి వెళ్ళడం, ఆ లైన్లో ఆగి ఉన్నటువంటి గూడ్స్ లైన్ ఢీ కొట్టడం క్షణాల్లో జరగడం అయితే జరిగిందనమాట. ఆ సమయంలో ఎక్స్ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు చెప్పారు. ప్రమాద పరిస్థితులను ధృవీకరించిన దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ సిగ్నల్ అందిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళడానికి గల కారణాలు ఏంటనే దానిపై విచారణ జరపడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇలాంటి విపత్తులను అరికట్టడంలో టెక్నాలజీ పాత్రపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ట్రైన్ యాక్సిడెంట్స్లో తప్పు టెక్నాలజీదా, కవచ్ వర్కౌట్ కావట్లేదా? ఎందుకంటే ఈ కవచ్ ఉంటే కనుక తప్పనిసరిగా ప్రమాదం జరిగే ముందే ఈ ట్రైన్ ఆపేసిద్ది అనేది అయితే ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో రకరకాల ప్రశ్నలు అయితే ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లకు భద్రతగా నిలిచే కవచ్ టెక్నాలజీ గురించి పూర్తిగా చూడండి. కవచ్ అంటే ఏంటి? కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో ఇది ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీ కొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ అన్నమాట. సో లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయినా, ట్రాక్ సరిగా లేకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఇలాంటి టైంలో మానవ తప్పిదాలు లేదా సిగ్నల్ వైఫల్యాల కారణంగా జరిగే ప్రమాదాలను ఇది నివారిస్తుంది. ఇక లోకోమోటివ్లు, ట్రాక్లు, రైల్వే సిగ్నల్ సిస్టమ్, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రతి స్టేషన్లో అమర్చబడినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తించే డివైజెస్, వీటి ద్వారా ఇది పనిచేస్తుందన్నమాట. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసినటువంటి ఈ సాంకేతిక సిస్టమ్ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. 2012లోనే ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ TCAS పేరుతో ప్రారంభమైంది ఇది. అయితే దీన్ని తొలిసారి 2017 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక లోకో కవచ్, ఇది ట్రైన్ ఇంజన్లో ఇన్స్టాల్ చేసినటువంటి కంప్యూటర్ సిస్టమ్. ఇక స్టేషన్ కవచ్ విషయానికి వస్తే ఇది రైల్వే స్టేషన్లో అమర్చినటువంటి కంప్యూటర్ సిస్టమ్. అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైర్, ఇవి వచ్చేసి పట్టాలపై నిర్దిష్ట వ్యవధిలో స్థిరంగా ఉండడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా GPS, ఇది రైలు ఎగ్జాక్ట్ లొకేషన్ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే కవరై పెట్టే ప్రమాదాన్ని కవచ్ అడ్డుకోగలదంటే ప్రమాదానికి గల కారణాలు ఖచ్చితమైన కారణం తెలియకుండా ఇది చెప్పలేమన్నమాట. అయితే కవచ్ కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రమాదాలను నివారించగలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సిగ్నల్ ఓవర్ రన్ను, రైలు రెడ్ సిగ్నల్ను దాటితే కవచ్ ఆటోమేటిక్గా బ్రేక్స్ అయితే వేయడం జరుగుతుంది. ఇక హై స్పీడ్ రైళ్లు నిర్దేశిత వేగ పరిమితుల్లో ఉండేలా కవచ్ చూస్తుంది. ఈ సాంకేతికత అధిక వేగంతో పట్టాలు తప్పినటువంటి రైళ్లను ట్రాక్ చేస్తుంది. ఇక హెడ్ ఆన్ కొలిజన్, ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే కనుక కవచ్ టెక్నాలజీ అత్యవసర చర్యగా రైళ్లను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక కవచ్ టెక్నాలజీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కనుక April 2022 నాటికి దక్షిణ మధ్య రైల్వే జోన్లోని 134 స్టేషన్స్లో 1445 కిలోమీటర్ల మేర ఈ కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న మొత్తం 68,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లో కేవలం కొంత భాగం మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలను అరికట్టేందుకు 10,000 రైలు బోగీల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ 4.0ని ఏర్పాటు చేయబోతున్నట్లు రక్షణ మంత్రి చెప్పడం అయితే జరుగుతోంది. ఈ మేరకు 9,000 కిలోమీటర్ల మేర రైలు మార్గానికి కవచ్ వ్యవస్థను విస్తరింపజేయడానికి టెండర్లు అయితే ఆహ్వానించారట. కవచ్ ఎక్విప్మెంట్ అమర్చడం, సాంకేతికతను అమలు చేయడం కోసం 50 లక్షలు ఖర్చు అవుతుందట. ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే ప్రస్తుతం రైల్వే శాఖలో జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా ఇండియా అంతటా కూడా కవచ్ను చాలా ఫాస్ట్గా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో 44,000 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీని అమలు చేయాలని చెప్పేసి ఇండియన్ రైల్వే శాఖ లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా వంటి ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతోంది. జాతీయ రైళ్ల వేగం భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించే మిషన్ రాఫ్టార్ పథకం కింద ఈ విస్తరణ జరుగుతుందని చెప్పేసి రైల్వే శాఖ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ
రైళ్లు ప్రమాదాల కారణంగా చాలామంది సామాన్యుల జీవితాలు ఛిద్రమైపోతాయని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ రైళ్లలోనే ట్రావెల్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జనరల్ కోచెస్ కావచ్చు, మిగిలిన కోచెస్ కారణంగా అత్యధిక రద్దీ ఉండడం కారణంగా వెంటనే మరణాలు జరగడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ టెక్నాలజీ కనుక అత్యంత త్వరగా వస్తే కనుక రైలు ప్రమాదాలని అరికట్టే అవకాశాలు అయితే ఉంటాయి.